కార్లు పలు నగరాల్లో విల్లాలు ఇళ్లు, కోట్లకు పడగలెత్తిన రేవ్ పార్టీ నిందితుడు వాసు. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం నుంచి వచ్చి అమాంతం కోట్లకు పడగలెత్తాడు. క్రికెట్ పందాలు, డ్రగ్స్ సరఫరాదారులతో సంబంధాల సాయంతో వ్యాపార సామ్రాజ్యాన్ని ఇబ్బడి ముబ్బడిగా విస్తరించాడు. ఇటీవల సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ కేసుకు సంబంధించి అక్కడ పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుడు లంకపల్లి వాసు గురించి ఇదంతా విజయవాడ ఆంజనేయవాకు సమీపంలోని బ్రహ్మంగారి మఠం వీధికి చెందిన వాసు. సాధారణ కుటుంబమే. తల్లి దోషులు అమ్మేది, తండ్రి మరణించాడు. వాసుకి ఇద్దరు అక్కలు, ఒక అన్నయ్య ఉన్నారు. చిన్నప్పటి నుంచి మంచి క్రికెటర్గా ఎదగాలన్న లక్ష్యం. ఆటపై అభిమానం బుక్కీగా మార్చింది. క్రికెట్, హాకీ, కబడ్డీల ప్రధాన క్రికెట్ క్రీడల బెట్టింగ్లో బుక్కీగా వ్యవహరించేవాడు. బెంగళూరు, చెన్నై, ముంబై, విశాఖపట్నం, హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, చిత్తూరు, కర్నూలు తదితర ప్రాంతాల నుంచి బెట్టింగ్లు నిర్వహించేవాడు. ఇలా పెద్ద సంఖ్యలో పలు రాష్ట్రాల బెట్టింగ్ నెట్వర్క్ను ఏర్పాటు చేసుకున్నాడు. విజయవాడలోనే దాదాపు 150 మందికి పైగా ఉన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.